నమస్కారం సిల్వర్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ఆర్ ఆసరా సొమ్ము వినియోగంపై ఆక్షన్ లేమన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ బాధితులకు అండగా ఉంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మేసా చంద్రశేఖర్ వాటి వాలంటీర్లు లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దన్న తహసీల్దార్ రవికుమార్ నీటి ఉద్రృతి తగ్గే వరకు మద్దిలేరుపై రాకపోకలు నిలిపివేయాలని హెచ్చరించిన సీఎం సోమశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ ఆసర పథకం ద్వారా లబ్ధి పొందిన పొదుపు మహిళలు జమ చేసిన సొమ్మును ఏ అవసరానికైనా వినియోగించుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాలులో మెక్మా ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసర వారోత్సవాల్లో కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు నుంచి 27వ వార్డులకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మస్తానమ్మ నాగార్జునమ్మ అమృతరాజ్ రహమతుల్లా ఖాన్ పార్దసారది ఆయా వార్డుల స్వయం సహాయక సంఘాల సభ్యులు మెక్మా సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా కింద బ్యాంకులో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన డబ్బును స్వేచ్ఛగా ఏ అవసరానికైనా వాడుకోవచ్చన్నారు వ్యాపారాలు చేసుకునే మహిళలకు ప్రఖ్యాతి చెందిన సంస్థల ద్వారా శిక్షణతో పాటు రుణాలు ఇప్పించి స్వతహాగా అభివృద్ధి చెందేలా తయారు చేస్తారన్నారు వైఎస్ఆర్ ఆసరా డబ్బుపై ఎలాంటి నియమాలు ఆంక్షలు లేవని లబ్ధిదారులు ఏ అవసరమైనా చేసుకోవచ్చని సూచించారు అనంతరం ఆయా వార్డులకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ఇన్చార్జ్లు మెక్మా సిబ్బంది మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుపై వివరించారు పథకాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని కోరారు अभी पैन एवरू आंक्ष पड़ा वील्लेर बैंक नीचे डबूल स्वच्छंद ड्रा चुस्कोवे बैंक वेरे अगर वेरे लोन आसम यह डबूल ने बैंक उच्चा वील्लेक प्रत्येक डबूल चाहिए डबूल देंगे सर च्यापार कदा आ व्यापारा पच्चुक కొంతమంది కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకోవచ్చు కాబట్టి ఏది మీ ఇష్టం ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా లేదు చేస్తున్న వ్యాపారాన్ని పెంచుకోవాలి అనుకున్నా కూడా మీకు ఏ వ్యాపారం పట్ల ఆసక్తి ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఏ వ్యాపారం ద్వారా మీరు ఎదగాలనుకుంటున్నారు అది కూడా మీ ఇష్టమే ఉదాహరణకి మీకు చేయూత కార్యక్రమం చెప్పాం మేము తెలుసేదా చేయూత కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు అకౌంట్ వేసాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేస్తాం మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తాం ఇవి కూడా అంతే దేనికైనా వాడుకోవచ్చు కొంతమంది వ్యాపారం చేస్తారంటే చేయూత పథకంలో కూడా నేను చెప్పాను ఏ వ్యాపారం చేస్తారో మీ ఇష్టం అది కూడా ఇప్పు పెట్టాలి నేను డైరీ ఫామ్ అంటే పశువుల పాడి పశువుల పెంపకం సంబంధించిన వ్యాపారం చేస్తాను పశువులు కొనుక్కుంటాను గడ్డి కొనుక్కుంటాను దాణా కొనుక్కుంటాను మేత వేస్తాను పాలు ఇస్తాను పాలు పితుకుతాను ఆ డైరీ ఫామ్ ఇస్తాను ఈ విధంగా చేసుకుంటాను దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు లేదు పచారీ కొట్టు కిరాణా కొట్టు ఇతర కొట్టు పెట్టుకుంటాను దానికి సంబంధించిన ట్రేడింగ్ మార్కెటింగ్ వ్యాపారము కొనుగోలు ప్యాకింగ్ ఇవన్నీ చేయాలి దీనికి ట్రైనింగ్ ఇస్తారు
ఈ విధంగా మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆసరా డబ్బులు గానే ఉండి చేయుత డబ్బులు కాకుండా దీనికి అదనంగా అవసరాన్ని బట్టి లక్ష 2 లక్షల రూపాయలు కూడా లోన్ గా బ్యాంకు నుంచి ఇప్పించి మీకు దీనిపైన ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అవరిస్తారు మా సీఎం గారు సీఓ గారు కమిషన్ ఇస్తే మీరు వెంటనే మానేశారు అట్లా కాకుండా మేము కాకుండా ఈ రంగాల్లో భారతదేశంలోనే ప్రఖ్యాతి చెందిన సంస్థలు ఉన్నాయి డైరీ అనగానే అమూల్ అంటే రాజ గుజరాత్లో అమూల్ అనేటువంటి సంస్థ అత్యద్భుతంగా గణనీయమైన ఫలితం సాధించినటువంటి సంస్థ అటువంటి అమూల్తో మనం టైప్ అయ్యాం వాళ్ళు డైరీకి సంబంధించి సూచనలు చేస్తారు అట్లా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఐటిసి ఇట్లా అనేక సంస్థలతో మనము టైప్ అయ్యాం వాళ్ళందరూ వచ్చి వాళ్ళు నేర్చుకున్న విజ్ఞానాన్ని నేర్చుకున్న టెక్నాలజీని ఆ యొక్క పరిస్థితి మొత్తాన్ని మనకు చెప్పి మనకి ట్రైనింగ్ ఇచ్చి మనల్ని మన కాళ్ళపై నిలబడే విధంగా రూపొందిస్తారు प्रोग्रम मुख्य उद्देश्य एप्रिल 11वा तेदी 2019 तेदी कंटे मुंदुगा लोन तीसुकोनी आउटस्टैंडिंग उन्ने ग्रूपुलकु वैएसआर आसरा वच्चिनदि अदि रेगुलर गा उन्ने ग्रूपुलके इदि रावडं जरिगिंदि अलागे आ वैएसआर आसरा ग्रूप वैएसआर आसरा वलन वाळ्ळु रेगुलर गा कट्टुकोवडानिकि वीलु अवकाशं उंटुंदि अदे विधंगा इदि मोदटि विडतगा లాంచ్ 11వ తేదీ లాంచింగ్ చేయడం జరిగింది వారం రోజులుగా ఈ వైఎస్ఆర్ ఆసరా సంబరాలు చేసుకోవాలని మాకు ఎండి గారి ఆదేశాల మేరకు మేము సంబరాలు చేస్తున్నామండి 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 వార్డులు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది ఎందుకని చేయాల్సి వచ్చిందంటే వారోత్సవాలు అంటే 7 రోజులు మాత్రమే ఈ ప్రోగ్రామ్ పెట్టాలి కాబట్టి మేము టౌన్ ను 7 భాగాలుగా డివైడ్ చేశాము ఆ 7 భాగాల్లో ఇది ఒక సంబరంలాగా జరుపుకోవాలన్నట్టు మాకు ఎండి గారి ఆదేశాలు అయితేని ఇవ్వడించినందున మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మరి ప్రజలు మహిళలు పడుతున్న కష్టాలన్నీ కూడా చూసి వారందరికీ కూడా మరి వారి కష్టాలు తీర్చే విధంగా తన మేనిఫెస్టో సింగిల్ మేనిఫెస్టో ఏర్పాటు చేసుకొని మరి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనతి కాలంలోనే మరి పూర్తి స్థాయిలో తన ఏవైతే కార్యక్రమాలని చేపట్టడం జరిగిందో వాటన్నింటినీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది అందులో భాగంగానే మరి మొన్న వైఎస్ఆర్ చేయుత అని చెప్పి అలాగే మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ద్వారా కూడా మరి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా ఎవరైతే మహిళా మండలు మరి లాస్ట్ ఏప్రిల్ వరకు ఎంతవరకు అయితే అమౌంట్ బ్యాలెన్స్ ఉన్నారో మరి వాటిలో మొదటి విడతగా ఈరోజు ప్రతి పొదుపుగా ఉన్న మహిళలందరికీ కూడా అక్క చెల్లెలందరికీ కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి ఏదైతే మరి అకౌంట్లో పట్టు డబ్బులు మరి మహిళా మండలు తప్పకుండా వాటిని తీసుకుని వ్యర్థమైన వాటికి ఖర్చులు చేయకుండా తప్పకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఒక మంచి ఆర్థికంగా ఒక లక్షాధికారులు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికను తీర్చే విధంగా కూడా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక్కడ సుదీర్ఘ పాదయాత్రలో మహిళా మండలి మహిళలకు నేను ఏదో ఒకటి చేయాలనే ఒక తపనతో తను ఆసరా పథకం కానీ అదే మాదిరిగా తను ఈరోజు భరోసా కానీ మహిళలకు పొదుపు మహిళలకు ఎంతో చేయడం జరిగినది ఇది మహిళా మండలి మహిళా మండలిలో చాలా సంతోషాన్ని చూస్తున్నాము ఇంకా కూడా వారు ఏదో విధంగా ఉన్నత స్థాయికి రావాలని జగనన్న ఆశయంతో వారు ఈరోజు పెట్టినటువంటి సీఓ మేడం గారు ఈరోజు పెట్టినటువంటి మీటింగ్ కానివ్వండి తర్వాత ఎంతో మహిళల ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా కూడా మా జగనన్న ఇంకా ఏదో చేస్తాడని వాళ్ళకి ఆశ ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా మా జగనన్న వారికి అండగా ఉంటాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎన్ని విపత్తులు ఎదురైనా బాధితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు మేసా చంద్రశేఖర్ తెలిపారు భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నిరాశ్రయులైన శ్యామ్నగర్ బాధితులకు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేశారు
ఇలాగే శ్యాంనగర్ కు చెందిన సచివాలయ ఉద్యోగులు వార్డు వాలంటీర్లు కలిసి వరద బాధితులకు రాత్రి భోజన వసతి ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు శ్యాంనగర్ లో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు। నిరాశ్రయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాసం భోజన వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు। ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధితులకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని చెప్పారు। రెండు రోజుల నుంచి కుండపోత వర్షం వచ్చినందుకు చామకాలు విభేదంగా వచ్చింది। అందువల్ల చామనగర్లో అన్ని ఇళ్ళన్నీ నిలమయమైనాయి। అందువల్ల మా ఎమ్మెల్యే గారికి నేను చెప్పినాము, ఫోన్ చేసి చెప్తే ఎమ్మెల్యే గారు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పినారు। అందువల్ల మేము నిన్నటి నుంచి భోజనాలు టిఫిన్లు అరేంజ్మెంట్ చేస్తున్నాము। ఎమ్మెల్యే గారి ఆదేశం వల్ల శిల్పామవనుడి దయ వల్ల అన్నీ మేము ఏర్పాటు చేసి ఈరోజు నిన్న భోజనాలు చేసినాము, ఈరోజు చికెన్ బిర్యానీ కూడా చేసినాము అందరికీ ఏర్పాటు నీళ్ళు వచ్చే వాళ్ళందరికీ। అందువల్ల మేము ఇప్పుడు కూడా వాన వచ్చాం పడినా కానీ చేసినా కానీ మేము ఏ దానికైనా సిద్ధంగా రెడీగా ఉన్నాము ఇక్కడ కాదనుకోనికి మేము మా ఎమ్మెల్యే గారు చెప్పినందుకు। శ్యామనగర్లోని గత రెండు రోజుల నుండి వరదలు రావడము, వర్షాల కాలంగా వరదలు వస్తున్నాయి। వరదల కారణంగా మా వార్డు ఇన్ఛార్జి చంద్రశేఖర్ అన్న గారు, ఎమ్మెల్యే రవికిషన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మీదుగా అయ్యా వాటిలో ఏదున్నా నువ్వు చూసుకోవాలని చెప్పినాడు ఎమ్మెల్యే గారు। చంద్రన్న నిన్న మొన్న ఈరోజు అందరం కలిసి వాలంటీర్లు సహా చంద్రన్న ముందుకు రావడం జరిగింది। ఇక్కడ ఇళ్లలో నీళ్ళు వచ్చి చాలామంది చాలా కష్టాలు ఉన్నారు, వాళ్లకు టిఫిన్ అయితేనేమి భోజనాలు అయితేనేమి వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాము। అలాగనే ఈరోజు చంద్రన్న చికెన్ బిర్యానీ చేపించి అందరికీ పంచడం జరిగింది। మేము నీళ్ళల్లోనే ఇంటింటికి పోయి అందరినీ బాగా పరిపాలించి వాళ్లకు భోజన ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్నీ అందజేస్తున్నాము। చంద్రన్న వాటిలో చాలా కష్టపడుతున్నాడు, ఆయన మట్టి మేము కానీ కార్యకర్తలము పనిచేస్తున్నాము। పట్టణంలోని శ్యాంనగర్ వరద బాధితులకు భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుడు వంట రమేష్ మంగళవారం భోజన వసతి ఏర్పాటు చేశారు। నీటి ఉద్రృతిని పరిశీలించి నిరాశ్రయులకు వండగా ఉంటామన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు। అలానే వారోత్సవాలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు। నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ 7 రోజులు కార్యక్రమాలు చేయాలి అని పైనుంచి చెప్పినటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టాము। అలాగే ఈ నంద్యాల పట్టణంలో ఈ వరదల కారణంగా చాలామంది ఇళ్లలోకి నీళ్లు రావడం జరిగింది। అలాగే వారు వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నటువంటి ఏరియా చూసి వాళ్ళకు మేము ఈరోజు ఫుడ్ తయారు చేసి వాళ్ళందరికీ పంచడం జరుగుతోంది। కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి ప్రజలు మన కరోనా టైంలో చాలామంది చాలా కార్యక్రమాలు చేశారు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులై ఉన్నారు। ఇళ్లలో పొయ్యి వెలిగించుకోవడానికి కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయి। వారికి మీకు తోచినటువంటి సహాయ సహకారాలన్నీ
అందించాలని నంద్యాల పట్టణ ప్రజలకు కోరుతున్నాము। ఎస్బీఐ కాలనీలోని శామకాల్వపై వరద ఉద్రృతిని తట్టుకునేలా రక్షణ గోడ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు। భారీ వర్షాల కారణంగా ఎస్బీఐ కాలనీ సమీపంలోని శామకాల్వపై ప్రవహిస్తున్న నీటి ఉద్రృతిని వైఎస్ఆర్సీపీ నాయకులు సుధాకర్ రెడ్డి వార్డు నాయకులు ఇరిగేషన్ అధికారులు మంగళవారం పరిశీలించారు। అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శామకాల్వలో నీటి ప్రవాహం వల్ల హౌసింగ్ బోర్డ్ కాలనీలోకి నీరు చేరి ఇబ్బందిగా మారినట్లు చెప్పారు। వరద నీరు డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వస్తున్నాయని తెలిపారు। ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు శామకాల్వను పరిశీలించారన్నారు। 2-3 రోజుల్లో శామకాల్వ బ్రిడ్జి పై సైడ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు। శామకాల్వకు వాటర్ ఎక్కువ రావడం వల్ల హౌసింగ్ బోర్డుకి ఎప్పుడు ప్రాబ్లం జరుగుతుంది। శామకాల్వ వాటర్ ఈ బండు అవైలబుల్ ఉండడం వలన వాటర్ అంతా హౌసింగ్ బోర్డుకి రావడము చాలా ఇంట్లోకి వాటర్ పోవడం జరుగుతుంది। అందుకని ఈరోజు ఎమ్మెల్యే గారు తీసుకుపోవడం జరిగింది। ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈయని అక్కడికి పంపించడం జరిగింది। వాళ్ళు ఘటన పరిశీలించడం జరిగింది। ఎక్కడైతే లో లెవెల్ ఉందో బండు అక్కడ ట్రై చేస్తామని చెప్పినారు। ఇమీడియట్గా 2-3 డేస్లో వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు। అదేవిధంగా అక్కడికి ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు నుంచి పోయే డ్రైన్స్ కూడా లో లెవెల్లో ఉన్నాయి అక్కడ శామకాల్వలో। అది ఫుల్ అయినప్పుడు శామకాల్వకు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటి ద్వారా కూడా హౌసింగ్ బోర్డులోకి నీరు రావడం జరుగుతుంది। దానికి కూడా అక్కడ ఎక్కడ గేట్లు ఏర్పాటు చేసి ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ డ్రైన్లోకి వాటర్ రాకుండా చూసే ఏర్పాటు కూడా చేస్తామన్నారు। దీనికి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అది ఇమీడియట్గా చర్యలు చేపట్టడం అని ఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। పట్టణంలోని కుందు నది మద్దిలేరు శామకాల్వ పరివాహక ప్రాంతాల్లోని నీటి ఉద్రృతిని తహసీల్దార్ మంగళవారం పరిశీలించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి ప్రవాహాన్ని తగ్గించినట్లు చెప్పారు। నల్లమల్ల ఫారెస్ట్ లోని వర్షపు నీరు చేరటంతో నీటి ప్రవాహం పెరిగిందని తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందవద్దని తెలిపారు। నీటి ఉద్రృతి పెరిగే అవకాశం లేదని నిరాశ్రయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు। ప్రస్తుతం మనకి పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ నుంచి మరియు మనకు మోర్ దాన్ 20,000 క్యూసెక్ వాటర్ ప్రవహించడం వల్ల మరియు మనకు నల్లమల మహానంది ఏరియాలో ఎక్కువ అధికంగా వాటర్ పడడం వల్ల మనకు ఈ మద్దిలేరు వాగు మరియు శామకాల్వనందు మన ఊహించే స్థాయి కంటే ఎక్కువ వాటర్ రావడం జరిగింది। దానివల్ల కొన్ని ప్రాంతాలు అయితే అఫెక్ట్ అయ్యాయి। ఇవి ముఖ్యంగా హరిజనవాడ మరియు సరస్వతి నగర్ ఫకీర్ నగర్ ఇవన్నీ కూడా కొన్ని అఫెక్ట్ అయ్యాయి। అయితే వాస్తవానికి ఇప్పుడు పోతిరెడ్డి బ్యాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది। మనకు కుందుకి 5 నుంచి 8 క్యూసెక్ వాటర్ వచ్చే అవకాశం ఉంది। ఆ తర్వాత ఇది తగ్గడం వల్ల మనకు ఏ పైనుంచి అంటే మహానంది నుంచి వచ్చే వాటర్ ఏ పన్నా కూడా మనకి తొందరగా రీసీడ్ అయ్యి వెళ్ళిపోయే అవకాశం ఉంది। సో ఇక ఇంతకు మించి ఇంకా పెరిగే అవకాశం అయితే లేదు। ఎవరు కూడా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు భయబంధాలకు గురి కావాల్సిన అవసరం లేదని ముఖ్యంగా తెలియజేస్తాను। మద్దిలేరుపై వరద నీటి ఉధృతి తగ్గే వరకు ప్రజలు రాకపోకలు సాగించవద్దని అక్టోబర్ ఎస్ఐ సోమశేఖర్ రెడ్డి హెచ్చరించారు। నీటి ప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా నది సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు। స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ డిఎస్పీ చిదానంద రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని రాజ్ థియేటర్ శామకాల్వ హరిజనవాడ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు। నీటి ప్రవాహం తగ్గే వరకు పోలీస్ పికెట్ ఉంటుందని ప్రజలు కూడా హరిజనవాడ భీమవరం గ్రామాల మధ్య రాకపోకలు సాగించవద్దని ఆయన సూచించారు। గత 4 రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా రావడంతో మన నంద్యాల పట్టణంలో కూడా మా వన్ టౌన్ లింక్స్ లోని ఎస్సీ కాలనీలో భీమవరం రోడ్లో ఉన్న ఈ మదిలేడి వాగు అనేది ఉధృతంగా ప్రవర్తిస్తుంది పారుతూ ఉంది వెళుతూ ఉంది। అక్కడ మేము పోలీస్ పికెట్ని కూడా ఉంచడమైంది కాబట్టి అక్కడ భీమవరం సైడ్ ఉన్న ప్రజలు కానీ ఇక్కడి నుంచి మన అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి కానీ చెప్పడం ఏంటంటే దయచేసి ఆ పూర్తిగా ఫ్లోటింగ్ అనేది తగ్గిపోయేంత వరకు ఎటువంటి రాకపోకలు చేయకండి। ఎందుకంటే మనకు ఫ్లో లేనట్లే అనిపిస్తుంది కానీ ఎక్కువగా వెళుతూ ఉంది రోజురోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది। మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను అక్కడికి వచ్చి ఆ ఎస్సీ కాలనీలో సుమారుగా ఒక 15 వరకు నీళ్లు లోపల చేరడం జరిగింది। వాళ్ళందరినీ మున్సిపల్ స్కూల్లో పెట్టి వాళ్ళకి రోజు భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా దయచేసి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఫ్లో తగ్గేంత వరకు రాకపోకలు అనేది ఉండకూడదు అనేసి మేము అక్కడ పికెట్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు। అలాగే మా డిఎస్పీ గారు కూడా టౌన్లో ఉన్న
మన రాజ్ థియేటర్ దగ్గర ఉన్నది రాజ్ థియేటర్ దగ్గర తర్వాత ఇక్కడ కూడా వచ్చి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీ 24/7 పోలీసు వాళ్ళు అక్కడ ఉండాలని, ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకే మేము అక్కడ టికెట్ పెట్టాము. కాబట్టి ఎప్పుడు 24 గంటలు మేము పోలీస్ ఫ్రీగా కూడా ఉంచి ఏదైనా అవసరమైనప్పుడు ప్రజలకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే మాకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. సీతారాం ఏచూరి, జయతి ఘోష్, అపూర్వ ఆనంద్ తదితరులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని స్థానిక నాయకులు రమేష్ కుమార్, గౌస్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రభుత్వ విధానాలపై మాట్లాడే వారి గొంతు నొక్కటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధానాలు తీసుకురావాలని వారు కోరారు. ఎన్ఆర్సీ సిఐఏకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు తెలియజేసే సందర్భంగా అక్కడ రెచ్చగొట్టిన ప్రసంగాలు చేసినారని చెప్పేసి తప్పుడు కేసులు బనాయించింది. నిజంగా బీజేపీ నాయకులే అక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టి 53 మంది మృతికి కారణమైన బీజేపీ కేంద్ర మంత్రిని కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా గలమిప్పి మాట్లాడుతున్నారో అటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష నాయకులు ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి లొంగదీసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్ల కేసులో మొదటి ఛార్జ్షీట్లో మరి సిపిఎం పార్టీ నేత, సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి సీతారాం యెచూరి గారి పేరు కానీ లేదా ఆర్థికవేత్త, వ్యవసాయ రంగ నిపుణురాలు జయతి ఘోష్ పేరు కానీ, యోగేంద్ర యాదవ్ సంబంధించిన పేరు కానీ లేదా విద్యార్థి సంఘం నాయకుల పేర్లు కానీ లేవు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ కేంద్ర హోంశాఖ పరిధిలో, అమిత్ షా పరిధిలో ఉన్నటువంటి పోలీసులు పక్షపాత ధోరణితో బీజేపీ యొక్క విధానాలను వ్యతిరేకిస్తున్న వారందరిపైన కేసులు బనాయించి ఆ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వ విధానాలను మరి ప్రజా వ్యతిరేక విధానాలు అయితే వ్యతిరేకించేటువంటి చట్టం, వ్యతిరేకించేటువంటి హక్కు ప్రజలకు, రాజకీయ పార్టీ నాయకులకు, పౌరులకు ఉంది. నంద్యాలపట్నం సాయిబాబా నగర్ సమీపంలోని శాంకాల్వలో యువకుడు గల్లంతయ్యాడు. తోటి స్నేహితులతో కలిసి ఈత కొడుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు శాంకాల్వకు భారీగా వరద నీరు చేరటంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. శాంకాల్వ సమీపంలోని నివాసముంటున్న సుబ్బరాయుడు కుమారుడు 17 ఏళ్ల దుర్గా ప్రసాద్ సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొట్టేందుకు నీటిలోకి దూకిన మిత్రులు సురక్షితంగా ఒడ్డుకు చేరగా దుర్గా ప్రసాద్ నీటి ఉధృతికి బయటకు రాలేక కొట్టుకుపోయాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న దుర్గా ప్రసాద్ ను సహచరులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్థానికులతో కలిసి గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అవి 4 దొంగతే 3 బయటికి వచ్చినారు, 1 కొట్టుకొని. ఏం పేరు? దుర్గాపాద్. ఎక్కడ ఇల్లు? సాయిబాబానగర్ దొంగరాయ నగర్ అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆసరా సొమ్ము వినియోగంపై ఆంక్షలు లేవన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. బాధితులకు అండగా ఉంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మేసా చంద్రశేఖర్, వాటు వాలంటీర్లు.
వైఎస్ఆర్సీపీ నాయకులు కాల్వపై రక్షణ గోడ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి. లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దన్న తహసీల్దార్ రవికుమార్. నీటి ఉధృతి తగ్గే వరకు మద్దిలేరుపై రాకపోకలు నిలిపివేయాలని హెచ్చరించిన సీఎం సోమశేఖర్ రెడ్డి. సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలన్న సిపిఎం నేతలు రమేష్ కుమార్ గౌస్. శ్యామకర్మలో యువకుడి గల్లంతో గాలింపు చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.